హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ట్రా ఆర్డినరీ యూ ఎపిసోడ్ 5 and 6. మీరు దీనికి ముందు చేసిన ఎపిసోడ్స్ని మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. డాన్ హో ఫైనల్గా మన హీరోని ఫైండ్ చేసి వాడి ఫేస్ని చూస్తుంది అండ్ ఎంతో హ్యాపీతో వాడికి హాయ్ చెప్పబోతూ ఉంటుంది. కానీ అప్పుడే స్టేజ్ పే స్టార్ట్ అవడంతో డాన్ హో హాస్పిటల్ బెడ్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. అలా అతను చాలా ఇరిటేట్ అవుతుంది. అప్పుడే అక్కడికి డోహా వస్తాడు అండ్ డాన్ హో హాల్లో నిలబడి ఉండడం చూసి తన కాడికి వెళ్ళి తన్ని అడుగుతాడు, ఏం మళ్ళీ హెల్త్ బాగాలేదా నీకు అని చెప్పి. దానికి డాన్ హో, ఏమో అది నాకే తెలియదు, నేను ఆ రైటర్ రాసినట్టే చేస్తూ ఉన్నాను అని అంటుంది. తర్వాత స్టేజ్ పేజ్లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు కొన్ని డైలాగ్స్ చెప్పుకుంటారు. ఇంకా డాన్ హో షాడో పేజ్లోకి వచ్చిన వెంటనే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు డోహా, నువ్వు కొన్ని రోజుల నుంచి విచిత్రంగా ఉన్నావు అండ్ విచిత్రంగా చేస్తూ ఉన్నావు, అయినా నువ్వు అందరి బ్యాక్ని టచ్ చేయడం అసలు బాగాలేదు తెలుసా అని అంటాడు. ఆ మాటలు విన్న డాన్ హో చాలా షాక్ అవుతుంది, ఎందుకంటే డాన్ హో అదంతా షాడో పేజ్లో చేసి ఉంటుంది, అంటే అది తనకి మాత్రమే గుర్తు ఉంటుంది. అలా తను డోహాని అడుగుతుంది, ఏంటి నీకు అది గుర్తు ఉందా అని చెప్పి. దానికి డోహా, హా ఎందుకు గుర్తులేదు, నువ్వు అందరి బ్యాక్ని టచ్ చేస్తూ ఉన్నావు కదా మొన్నటిదాకా అని అంటాడు. అప్పుడు డాన్ హో డోహాని లోపలికి తీసుకొని వెళ్ళి వాడికి క్లోజ్గా వస్తుంది. అప్పుడు డోహా, అసలు నువ్వేం చేస్తున్నావు అని అంటాడు. దానికి డాన్ హో, అయ్యో నీకెలా చెప్పాలి అని చెప్పి తన తలతో వాడి ముక్కుని పగలగొడుతుంది. అలా డోహా ముక్కు నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడు డోహా, హే నీకేమైనా పిచ్చా అని అంటాడు. దానికి డాన్ హో, నువ్వు కొన్ని రోజుల నుంచి నువ్వు మెమరీ లాస్ అయినట్టు ఫీల్ అవుతున్నావు కదా, అన్ని తెలియకుండానే కొన్నిసార్లు కొన్ని గంటలు లేకపోతే కొన్ని రోజులు గడిచిపోతున్నాయి కదా, అన్ని తెలియకుండానే నువ్వు ఎక్కడికంటే అక్కడికి టెలిపోర్ట్ అవుతున్నావు కదా, అన్ని తెలియకుండానే ఏదేదో చేస్తున్నావు కదా అని అంటుంది. డోహా షాక్తో, హా అవును నీకెలా తెలుసు అని అంటాడు. అప్పుడు డాన్ హో, హా నువ్వు నిన్ను రియలైజ్ అయ్యావు, మనమందరం మనుషులం కాదు, మన కామిక్ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ అని అంటుంది. కానీ డోహా నమ్మడు. అప్పుడు డాన్ హో, సరే మళ్ళీ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఎప్పటిలాగా అయిపోతావులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత డోహా వాళ్ళన్ని కలుస్తాడు, అతనే డాన్ హో వాళ్ళ డాక్టర్. అప్పుడు డోహా కూడా చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే తను ఇందాక ఎక్కడో వదిలేసిన బ్యాగ్ మళ్ళీ తన చేతిలో ఉంటుంది అండ్ తన ముక్కు నుంచి బ్లడ్ రావడం కూడా స్టాప్ అయిపోయి ఉంటుంది. అప్పుడే డోహా కూడా డాన్ హో చెప్పింది బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే డాన్ హో స్కూల్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. తను మన హీరోని కలిసినప్పుడు ఎలా హలో చెప్పాలి అని చెప్పి, కానీ డాన్ హో చాలా షాక్ అవుతుంది, ఎందుకంటే మన హీరో తన క్లాస్లోనే ఉంటాడు. తర్వాత డాన్ హో మన హీరోని అడుగుతుంది, నీకు నేను గుర్తున్నానా అని చెప్పి. కానీ మన హీరో ఏమీ మాట్లాడు, కేవలం డాన్ హోని చూస్తూ ఉంటాడు అండ్ డాన్ హో చెప్పింది వింటూ ఉంటాడు. డాన్ హో కూడా మన హీరో నేమ్ ట్యాగ్ మీద నేమ్ లేకపోవడం చూసి షాక్ అవుతుంది. కానీ అప్పుడే స్టేజ్ పే స్టార్ట్ అవడంతో తను తన డెస్క్ మీదకి వచ్చేస్తుంది. అప్పుడే బెక్ వచ్చి నీకు హెల్త్ బాగలేదంటగా, సరే సరిగ్గా ఉండు, ఏమీ రిక్లెస్గా చేకు, కేర్ తీసుకో అని అంటాడు వాళ్ళ బిజినెస్ మ్యాటర్ వల్ల. డాన్ హో కూడా థ్యాంక్స్ చెప్తుంది, బెక్ తన గురించి కేర్ తీసుకున్నాడు అని చెప్పి, కానీ తన మనసులో వాడిని తిట్టుకుంటూ ఉంటుంది. డాన్ హో కూడా షాడో పేజ్లోకి వచ్చిన వెంటనే మన హీరో కోసం చూస్తుంది, కానీ వాడు అక్కడ ఉండడు. తర్వాత డాన్ హో స్కూల్ ఇయర్ బుక్లో చూస్తుంది, దాంట్లో మన హీరో పేరు ఏమైనా ఉంటుందా అని చెప్పి. కానీ దాంట్లో మన హీరో పేరు ప్లేస్లో బ్లాంక్గా ఉంటుంది, కేవలం నెంబర్ 13 అని ఉంటుంది. అలా డాన్ హో కూడా చాలా బ్యాడ్ ఫీల్ అవుతుంది మన హీరోకి పేరు లేదని అండ్ వాడు తనకన్నా ఎంత ఎక్స్ట్రా క్యారెక్టర్ కాకపోతే వాడికి కామిక్ బుక్లో కూడా పేరు లేదు అని చెప్పి థింక్ చేస్తుంది. తర్వాత బాయ్స్ అందరూ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు, అలానే అందరూ నామ్జూని చీర్ చేస్తూ ఉంటారు. కానీ డాన్ హో మన హీరో నెంబర్ 13నే చూస్తూ ఉంటుంది. అప్పుడే డాన్ హో సైమీని మన హీరో గురించి అడుగుతుంది. దానికి సైమీ, నేను వాడిని ఇప్పుడే చూస్తున్నాను, నాకు వాడి పేరు కూడా తెలియదు అని అంటుంది. ఇటు పక్క డోహా డాన్ హోని కలవాలి అని ఉంటాడు, కానీ తనకి ఇష్టం లేకపోయినా వాడు ఏదో ఎమోషనల్ అయ్యి క్రై చేస్తూ వైలెన్ ప్లే చేస్తూ ఉంటాడు.
అప్పుడే జూదా వచ్చి, ఏమైంది డోహా, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని అంటుంది. అలా కామిక్ బుక్లో తన కైండ్నెస్కి తన చుట్టూ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. అవి చూసి డోహా చాలా షాక్ అవుతాడు, కానీ జూదాకి అవేమీ కనిపించవు. తర్వాత అనేటప్పుడు డాన్హో జిన్తో కలిసి జిన్ కిచెన్లో ఉంటుంది. అప్పుడే డోహా ఎంతో అలసిపోయి వస్తాడు. అండ్ ఇలా అంటాడు, అసలు ఈరోజు ఏంటి ఇలా ఉంది, నేను ఎన్నిసార్లు కిచెన్ కాడికి వచ్చినా ఎక్కడికోకటికి టెలిపోర్ట్ అవుతూ ఉన్నాను, అసలు హీరోకి ఏంటి ఇన్ని కష్టాలు ఉన్నాయి అని అంటాడు. ఇంకా వాళ్ళు అది మేము చెప్పడం కన్నా నువ్వే దీన్ని చదువు అని చెప్పి ఆ కామిక్ బుక్ని ఇస్తాడు. అలా డోహా చాలా షాక్ అవుతాడు. దాంట్లో నామ్జు అండ్ జూదా మెయిన్ క్యారెక్టర్స్ అని, ఇంకా మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అని చెప్పి. అప్పుడు డాన్హో, మనం దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ కాకపోతే ఏమి, మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మెయిన్ క్యారెక్టర్స్మే, అయినా నేను ఎలా అయినా నా ఫేట్ని మార్చుకుంటాను, నేను ఇంకా ఎక్స్ట్రా క్యారెక్టర్గా మాత్రం ఉండను అని చెప్పి అంటుంది. కానీ స్టేజ్ పే స్టార్ట్ అవడంతో తను తన వర్ణాలతో డాక్టర్ కాడ ఉంటుంది. అప్పుడు ఆ డాక్టర్ డాన్హోని అడుగుతాడు, నీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పి. అప్పుడే డాన్హోకి కూడా చాలా హార్ట్ పెయిన్ వచ్చేస్తుంది. అలా డాక్టర్ డాన్హోని బయటికి పంపించి డాన్హో వలన అంతా చెప్తాడు. డాన్హోకి ఇంకా ఎక్కువ టైం లేదు, తను చనిపోవచ్చు, ఎందుకంటే అతను ఎంత కండిషన్ చాలా సీరియస్ అయిపోయింది అని అంటాడు. ఇదంతా డాన్హో వింటుంది. ఇంకా ఎలా అయినా తను ఆ స్టోరీని చేంజ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డే డాన్హో కూడా మన హీరోకి పేరు లేదు అని చెప్పి తన రోల్ నెంబర్ అయిన నెంబర్ 13 తన పేరుగా పెట్టేస్తుంది. అప్పుడే డాన్హో మన హీరోని బయట ఉండడం చూస్తుంది. అప్పుడే డోహా డాన్హో కాడికి వస్తాడు. అప్పుడు డాన్హో, నువ్వు లవ్ ట్రయాంగిల్లో ఉన్నావు కదా, అయినా ఇలా ఎలా ఫ్రీగా ఉన్నావు అని అంటుంది. దానికి డోహా, నాకంతా స్టోరీ తెలుసుగా, సో నేను ఎందుకు ఓవర్ రియాక్ట్ అవ్వడం అని చెప్పి కామ్గా ఉన్నాను అని అంటాడు. అప్పుడే డాన్హోకి మళ్ళీ ఫ్యూచర్ సీన్ కనిపిస్తుంది. తను ల్యాబ్లో జూదాకి బాక్సర్స్ హెల్ప్ చేస్తూ ఉంటుంది, కానీ ఎలానో నామ్జు వల్ల తను పడిపోతుంది. అక్కడే మన హీరో, ఐ మీన్ నెంబర్ 13 ఉండం డాన్హో చూస్తుంది. అలా డాన్హో డోహాతో, నేను ఇంకా ఒకటి టెస్ట్ చేయాలి, అసలు నిజంగా ఆ నెంబర్ 13 నా డెస్టినీ చేంజరా అని చెప్పి అని అంటుంది. ఇంకా డాన్హో వెళ్ళి నెంబర్ 13 హ్యాండ్ పట్టుకొని ఆపుతుంది. నెంబర్ 13 కూడా తన హ్యాండ్ని ఇప్పటి వరకు ఎవరో టచ్ చేయనట్టు చూస్తూ ఉంటాడు. తర్వాత డాన్హో నెంబర్ 13ని సైన్స్ ల్యాబ్కి తీసుకొని వెళ్తుంది. డాన్హో నెంబర్ 13 ఇంకా అతను ఒక క్యారెక్టర్ అని చెప్పి రియలైజ్ అవ్వలేదేమో అని థింక్ చేస్తుంది. అలా నెంబర్ 13కి ఇప్పుడు ఏం చెప్పినా స్టేజ్ పేజ్లో అంతా వాడు మర్చిపోతాడు అని చెప్పి అనుకుంటుంది. అయినా డాన్హో ఫ్యూచర్ సీన్ని నెంబర్ 13కి చెప్పి, నేను పడేటప్పుడు నువ్వు నన్ను కాపాడు, అలా మనం ఇంకా ఎక్స్ట్రా క్యారెక్టర్స్గా ఉండవల్లేదు అని అంటుంది. కానీ నెంబర్ 13 ఏం మాట్లాడు, అలానే డాన్హో వైపు చూస్తూ ఉంటాడు అని తను చెప్పింది వింటూ ఉంటాడు. తర్వాత సైన్స్ ల్యాబ్ టైం అవుతుంది. డాన్హో అక్కడే ఉంటుంది. ఆ నెంబర్ 13 రావడం చూసి చాలా హ్యాపీ అవుతుంది. బెక్ కూడా డాన్హో నెంబర్ 13ని అలా చూడడం చూస్తాడు. తర్వాత స్టేజ్ పే స్టార్ట్ అవడంతో డాన్హో జూదాకి హెల్ప్ చేస్తూ నామ్జు మొబైల్ని కింద పడేస్తుంది. అప్పుడు నామ్జు డాన్హోని ఆ మొబైల్ తీసేవు అని అంటాడు, కానీ జూదా అది నువ్వే తీసుకో అని అంటుంది. ఇంకా నామ్జు కోపంగా వాళ్ళ మీదకి వస్తూ ఉంటాడు. అలా డాన్హో నెంబర్ 13కి సిగ్నల్ చేస్తుంది. అండ్ నామ్జు ముందుకి రావడంతో వాళ్ళు వెనక్కి వస్తూ ఉంటారు. అప్పుడే నెంబర్ 13 కూడా డాన్హో వెనకాల ఉన్న బాక్స్ని పట్టుకుంటాడు. అలా డాన్హో పడదు, కానీ జూదా వెనకాల ఉన్న బాక్సెస్ని అనుకోకుండా నెంబర్ 13 పుష్ చేయడంతో జూదా నామ్జు మీదకి పడిపోతుంది. డాన్హో కూడా వాళ్ళిద్దరూ కలిసి స్టోరీని మార్చారు అని చెప్పి షాక్లో చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత నెంబర్ 13 లైబ్రరీలో ఉంటాడు. అప్పుడే అక్కడ గాల్లో వస్తువులు ఎగురుతూ ఉంటాయి. కానీ నెంబర్ 13 ఏమంతా షాక్ అవ్వడు, ఇంకా నార్మల్గా తన ఫ్లవర్ బొమ్మని గీయడం స్టార్ట్ చేస్తాడు. నైట్ అప్పుడు డాన్హో సైమీతో షాపింగ్కి వెళ్ళి ఉంటుంది. కానీ డాన్హో చాలా ఇరిటేట్ అవుతుంది, ఎందుకంటే ఈసారి స్టేజ్ పేజ్ చాలాసేపు ఉంటుంది. కానీ వెంటనే హ్యాపీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు జూదాని ఒక పార్ట్ టైం జాబ్ చేయడం చూస్తూ ఉంటారు. బికాజ్ ఆ స్టేజ్ పేజ్లో అదే వాళ్ళు చూడాల్సింది. అప్పుడే జూదా కాడ ఒక కస్టమర్ ఉంటాడు. అండ్ జూదాని తిడుతూ ఉంటాడు ఫుడ్ లేదు అని చెప్పి. అండ్ తన మీద శాండ్విచ్ కూడా విసిరేయబోతూ ఉంటాడు. అప్పుడే డోహా వచ్చి తన్ని కాపాడతాడు. అండ్ జూదాకి తన ఇంటి దాకా తోడుగా వెళ్తాడు.
అప్పుడు జూదా, నువ్వు అచ్చం నా గార్డియన్ ఏంజల్ లాగా ఉన్నావు అని అంటుంది. దానికి డోహా తనకి తెలియకుండానే, నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటే చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. అప్పుడే నామ్జూ వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అని అంటాడు. దానికి డోహా, నేనా నా బ్యూటిఫుల్ ఫేస్తో తనకి హెల్ప్ చేస్తున్నాలే అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే డాన్హో వాళ్ళ నాన్న డాన్హోని అడుగుతాడు, నాతో ఓల్డ్ ట్రిప్కి వస్తావా అని చెప్పి. తనకి డాన్హో, నాన్న నేను హాస్పిటల్లో ఉన్నప్పుడంతా నేను స్కూల్ని చాలా మిస్ అయ్యాను. నాకు స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఒకవేళ ట్రిప్కే వెళ్ళాలంటే నేను నా ఫ్రెండ్స్తో వెళ్తాను. అయినా మీరు ఇప్పటి వరకు నన్ను ఒక్కసారి కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు కదా అని అంటుంది. కానీ వాళ్ళ నాన్న ఈసారి తనకి పర్మిషన్ ఇస్తాడు. కానీ డాన్హో సాడ్గానే ఉంటుంది ఈసారి ఆ రైటర్ తనకి పర్మిషన్ ఇస్తాడో లేదో అని చెప్పి. తర్వాత డాన్హో స్కూల్లో క్యాంప్ అని తెలిసి చాలా హ్యాపీ అవుతుంది. అదంతా నామ్జూనే ప్లాన్ చేసి ఉంటాడు. అండ్ అందరికీ తనే మనీ పే చేస్తున్నట్టు చెప్పి ఉంటాడు, ఎందుకంటే ఇలా జూదా కూడా వస్తుంది అని చెప్పి. అలా నామ్జూ తనతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అని అనుకుంటాడు. తర్వాత డాన్హో జిన్ని లైబ్రరీలో చూసి, నువ్వు కిచెన్లో ఉండాలి కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంది. దానికి జిన్, ఈ కామిక్ బుక్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది, అందుకే నేను ఇక్కడికి వచ్చి దాన్ని చదువుతున్నాను అని అంటాడు. అప్పుడు డాన్హో డోహా అడ్జస్ట్ అయిపోయాడు, కానీ నేనే ఇంకా కాలేదు అని చెప్పి సాడ్ అవుతుంది. కానీ నెంబర్ 13 బయట ఉండడం చూసి హ్యాపీతో అక్కడికి బయలుదేరుతుంది. జిన్ కూడా నెంబర్ 13ని చూసిన వెంటనే తన ఫేస్లో ఉన్న స్మైల్ పోతుంది అండ్ చాలా సీరియస్గా అయిపోతాడు. తర్వాత నెంబర్ 13 తన హ్యాండ్ మీద దెబ్బ తగలడంతో బ్యాండేజ్ కోసం వెళ్తూ ఉంటాడు. డాన్హో కూడా వాడి కోసం వెళ్తూ పడిపోతుంది, అయినా మళ్ళీ లేచి వెళ్తుంది అండ్ అక్కడున్న బ్యాండేజ్ని తీస్తూ ఉంటే తను పడిపోబోతూ ఉంటుంది. అలా నెంబర్ 13 తన్నే పట్టుకుంటాడు. తర్వాత డాన్హో నెంబర్ 13 దెబ్బకి బ్యాండేజ్ వేస్తుంది. నెంబర్ 13 కూడా డాన్హో దెబ్బ చూసి తనకి బ్యాండేజ్ వేస్తాడు. అప్పుడు డాన్హో తన పేరుని చెప్తుంది. అలా అయినా నెంబర్ 13 తన్ని గుర్తుపెట్టుకుంటాడు అని చెప్పి. అలా రోజు డాన్హో నెంబర్ 13ని కలిసి తన పేరు చెప్తూ ఉంటుంది. కానీ నెంబర్ 13 కామ్గా చూడడం తప్ప ఏమీ చేయడు. తర్వాత స్టేజ్ పేస్ స్టార్ట్ అవడంతో డాన్హో స్కూల్ ట్రిప్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుంది. అలానే డాన్హో చాలా హ్యాపీగా తన డెస్టినేషన్ ప్లేస్కి వచ్చేస్తుంది. అండ్ అప్పుడే తన రియల్ స్టేజ్ పేస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు డాన్హో చేతికి తనకి తెలియకుండానే ఒక గిఫ్ట్ వచ్చేస్తుంది. ఇంకా డాన్హో అది బెక్కి ఇస్తుంది. కానీ బెక్ అది తీసుకొని దాన్ని పడేసి వెళ్ళిపోతాడు. ఇదంతా అందరూ చూస్తారు. డాన్హో కూడా స్టేజ్ పేజ్లో ఉండడం వల్ల చాలా క్రచేస్తుంది. అలా తన కాటుకు వల్ల తన ఫేస్ మొత్తం పాడైపోతుంది. కానీ షాడో పేజ్లోకి వచ్చిన వెంటనే పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉంటుంది, తను ఇందాక అలా చేసినందుకు. తర్వాత ట్రైన్లో డాన్హో పక్కన జూదా వచ్చి కూర్చుంటుంది. అప్పుడే నామ్జూ వచ్చి జూదాకి స్నాక్స్ ఇస్తాడు, కానీ జూదా ఒప్పుకోదు. అప్పుడు డాన్హో అది తీసుకొని, నేను తనతో షేర్ చేసుకుంటాలే అని అంటుంది. నామ్జూ కూడా డాన్హో తనకి హెల్ప్ చేస్తుంది అని హ్యాపీ అవుతాడు. అప్పుడే డాన్హో కూడా రియలైజ్ అవుతుంది, రైటర్ దానికి పర్మిషన్ ఇచ్చింది వీళ్ళిద్దరికీ హెల్ప్ చేయడానికి అని చెప్పి. తర్వాత డాన్హో చాలా సాడ్ అవుతుంది, ఎందుకంటే ఆ ట్రిప్లో నెంబర్ 13 వచ్చి ఉండడు. అప్పుడే డాన్హోకి మళ్ళీ ఫ్యూచర్ సీన్ కనిపిస్తుంది. దాంట్లో డాన్హో బెక్కి రిలేషన్ స్టోన్ ఇస్తుంది, కానీ బెక్ అది వాటర్లో పడేయడంతో డాన్హో అది తీసుకోవడం కోసం వాటర్లోకి వెళ్తుంది. అక్కడే తనకి నెంబర్ 13 కనిపిస్తాడు. అప్పుడే సైమి కూడా ఆ రిలేషన్ స్టోన్ గురించి డాన్హోకి చెప్తుంది. దాన్ని వాళ్ళు లవ్ చేసిన వాళ్ళతో బ్రేక్ చేసి దాంతో స్టోన్ టవర్ కానీ చేస్తే వాళ్ళ విష్ నిజమవుతుంది అని చెప్పి. ఇంకా డాన్హో డోహాకి చెప్తుంది బెక్ని తన్ని కలవమని చెప్పి. అలానే డాన్హో నెంబర్ 13ని కలిసి ఆ సీన్ని చెప్తుంది. అండ్ నువ్వు కానీ నన్ను అప్పుడు కానీ ఆపేస్తే మనం ఇంకా ఫేట్ని చేంజ్ చేసుకోవచ్చు అని అంటుంది. కానీ నెంబర్ 13 ఇప్పుడు కూడా కామ్గానే ఉంటాడు. పాపం డాన్హోకి అర్థం కాదు, వాడికి తను చెప్పింది అర్థమైందో లేదో అని చెప్పి. తర్వాత స్టేజ్ పేస్ స్టార్ట్ అవడంతో డాన్హో తన రిలేషన్ స్టోన్ని బెక్కి ఇస్తుంది, కానీ బెక్ అది తీసుకొని బ్రోక్ చేసి వాటర్లో వేయేస్తాడు. నాకేమి విష్ పడలేదు అని చెప్పి. పాపం డాన్హో బాడీ తన కంట్రోల్లో ఉండదు, అలా తను దానికోసం వాటర్లోకి వెళ్తుంది. డాన్హోని నెంబర్ 13 కూడా ఆపడు, అలానే చూస్తూ ఉంటాడు.
దానోకి ఆ రిలేషన్ స్టోన్ దొరుకుతుంది కానీ చాలా క్రై చేస్తుంది తను ఏమీ మార్చలేకపోయింది అని చెప్పి తర్వాత నామ్జు అంజుదా వాళ్ళ స్టోన్ టవర్ని బిల్డ్ చేస్తారు కానీ డాన్హో అది ఎన్నిసార్లు చేసినా అది బిల్ట్ అవ్వదు అలా తను కూడా తన విష్ని చేంజ్ చేస్తుంది నన్ను బెక్లో చేయాలి అనే విష్ నుంచి నేను బతకాలి అని చెప్పి కానీ అది కూడా నిలబద్దు అప్పుడే నెంబర్ 13 వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు కానీ డాన్హో వద్దు అది మనం ఎంత చేసినా అది నిలబడదు నేను ఎలానో చనిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది కానీ నెంబర్ 13 స్టోన్ టవర్ని బిల్డ్ చేస్తాడు అండ్ డ్రామాలో ఫస్ట్ టైం తను డాన్హో పేరుని మాట్లాడతాడు ఇదే తను మాట్లాడిన ఫస్ట్ మాట సో ఫ్రెండ్స్ ఇక్కడతో ఎక్స్ట్రాఆర్డినరీ ఎపిసోడ్ 5 and 6 ఓవర్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు కానీ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అండ్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్ బాయ్.